హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహీంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ టెంప్లెట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇదే టెంప్లెట్కి మంచి లవ్ సాంగ్ పెట్టి ఒక రోజు ముందే టిక్టాక్లో అండ్ హలో షేర్లో అప్లోడ్ చేశాను. చాలామంది చూశారు. అదే లవ్ సాంగ్ మీకు కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి మీకు అయితే ఇస్తున్నాను. టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ని, బోర్డర్ని, పిఎన్జీ ఇమేజెస్ని అండ్ ఈ సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అయితే అంతకంటే ముందు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూడండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఒక 5 సెకండ్స్ అయితే డెమో చూడండి. సో చూసారు కదా, టెంప్లెట్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ ఫైల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చాలామంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు, టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, నా మూలంగా మీకైతే చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీ దగ్గర నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి కాబట్టి ఇప్పుడే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ వీడియోలో నమ్ముతున్నాను అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరిగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో 4.12.1 వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీ కైన్ మాస్టర్ని అయితే పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను, మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్, కైన్ మాస్టర్ కొత్త అప్డేట్స్, లిరికల్ వీడియోస్ కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, మీకైతే ఈ టెంప్లెట్ నచ్చితే నైస్ అనో, సూపర్ అనో, ఆసమ్ అనో, మీ కామెంట్ అయితే నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సో మీరైతే ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఎక్స్పెక్ట్ రేషియో అడుగుతుంది. మిడిల్లోది 19:16 ఎక్స్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి ఫోటో పైన టచ్ చేస్తే కత్తిర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయండి. సో చేసి ఇక్కడ ఈక్వల్ టు బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసి మీకు టెంప్లెట్ సైజ్ అయితే 1 మినిట్ వరకు డిజైన్ చేశాను. సో మీరైతే మీకు నచ్చిన వరకు పెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 30 సెకండ్స్ పెట్టి మీకు డెమో చూపిస్తాను. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేశాను. ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మనకి కత్తిర పక్కన స్పెల్లెడ్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకుని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అనే బటన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, అడ్జస్ట్మెంట్లో కలర్ పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో టెంప్లెట్కి అయితే మనకి చాలా బాగా అప్లై అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే, సో మ్యూజిక్ ఐకాన్స్ పెడదాం. ఇవన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లేయర్ పైన టచ్ చేశాను, మీడియా పైన టచ్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ మ్యూజిక్ పిఎన్జీ ఐకాన్స్ని ఇక్కడికి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. ఇలా పెట్టేసేయండి. సో పెట్టేశారు కదా, మిడిల్లో కరెక్ట్గా పెట్టండి. తర్వాత దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇది కూడా పిఎన్జీ ఇమేజే. సో తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, గ్రీన్ స్క్రీన్ టైమింగ్ ఉంటుంది, అంటే విజువలైజర్ ఉంటుంది, ఇక్కడికి తీసుకోండి. సేమ్ మళ్ళీ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ నుంచి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని, సో ఇలా పెద్దగా చేసుకోండి. కొంచెం ఫార్వర్డ్ చేసి కిందకి రండి. వస్తే క్రోమా కీ అని ఉంటుంది, దీంట్లో ఎనేబుల్ చేసి సో దీని కలర్ ఎఫెక్ట్ అయితే పెంచుకోండి. ఈ విధంగా పెంచుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి దీని కింద పెట్టేయండి. సో కావాలంటే కొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడ సెట్ చేయండి. సో చూడండి, నేను సెట్ చేస్తాను. చేసిన తర్వాత ఈ మ్యూజిక్ పిఎన్జీ ఐకాన్స్ని కూడా ఒకసారి టచ్ చేసి కిందకి జరుపుకుందాం. ఓకే, మిడిల్లో పెట్టాను. ఓకే, సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకుందాం. సో చూడండి, ప్లే చేశాను. ఓకే, మనకి ఇదైతే సెట్ అయిపోయింది. అవసరమైతే ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ వీడియోని టచ్ చేసి కావాలంటే కొంచెం పెద్దగా చేసుకొని కరెక్ట్ పాయింట్లో పెట్టుకోండి.
ఈ మాదిరిగా పెట్టుకొని ఓకే ఓకే మిడిల్లో పెట్టేశాను, పెట్టేసాం కదా. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే బార్డర్ పెట్టుకుందాం. సో దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి, ఫస్ట్కి వచ్చేసారు కదా. వచ్చేసిన తర్వాత లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి బార్డర్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా కత్తెర పక్కన మనకి స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే బార్డర్ని సెలెక్ట్ చేసుకొని ఎండింగ్ వర్క్ డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేయండి, ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో విజువలైజర్కి అండ్ మనకి టెంప్లెట్కి సెట్ అయిందా లేదా అని. మీరు ఇదే ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి ఇచ్చాను. సో చూడండి మనకి టెంప్లెట్కి అయితే ఇది అప్లై అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక లోగో ఉన్నా కానీ ఏదైనా తీసుకోండి, లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు ఒక కంపెనీ ఉన్నా ఒక వెబ్సైట్ ఉన్నా లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నా దానికి సంబంధించిన లోగోని తీసుకొని కొంచెం చిన్నగా చేసి ఇట్లా టాప్లో పెట్టుకోండి. ఈ మాదిరిగా ఇక్కడ సెట్ చేసుకోండి, సెట్ చేసుకున్నారు కదా. సెట్ చేసుకుని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, ఈ విధంగా చేసేయండి. ఇప్పుడు చూడండి మనకి క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆడియో అనే బటన్ ఉంటుంది, దీని పైన టచ్ చేసి మీకు నచ్చిన లవ్ సాంగ్ని ఇంపోర్ట్ చేసుకోండి. లేదనుకోండి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి లవ్ సాంగ్ని, దాన్ని అయినా ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. మనకి ఇక్కడ కత్తెర పక్కన మనకి సారీ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని 720లో పెట్టేసి 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని బిట్ రేట్ వచ్చేసి మనకి 4 MBPS పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి, మంచి క్వాలిటీ వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి లవ్ సాంగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.